వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రాహ్మణిదయే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణం 20వ అధ్యాయం. పాండవులలో ద్వితీయుడు భీముడు. భీమునకు ఏకాదశి వ్రతము చేయవలనని కుతూహలం కలిగింది. ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసిన ఆ ఫలితం దక్కదు కదా అని విచారించి ఒక పురోహితుని వద్దకు పోయి, ఓయి బ్రాహ్మణోత్తమ, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యదినం అంటారు కదా, దాని విశిష్టత ఏమి అని అడిగాడు. ఆ రోజు అన్ని దినముల కంటే ఎంతో ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది, అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చు అని ఆ పురోహితుడు భీముడికి చెప్పాడు. నేను భోజనప్రియుడను అన్న సంగతి మీకు అందరికీ తెలిసిందే కదా, ఒక్క ఘడియ ఆలస్యమైనా సరే నేను భోజనానికి ఆగలేను, ఏకాదశి నాడు ఉపవాసం ఎట్లా ఉంటాను అని చెప్పాడు. ఆ ఆకలి తీరే విధంగా, ఏకాదశి వ్రతం ఫలితం దక్కే విధంగా నాకు ఏదైనా ఉపాయం ఉంటే వివరించుము అని చెప్పాడు భీముడు. నీవు దీక్ష పుణ్యంతో ఆకలి ఉండదు, రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది, దానికి మించిన పర్వదినము ఇంకొకటి లేదు. మాఘశుద్ధ ఏకాదశి పుష్యమి నక్షత్రంతో కూడినదే ఉండును, ఆకలి గురించి దిగులు పడకము అని వివరించాడు. అప్పుడు భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు నిష్టతో వ్రతము చేసి ఉపవాసమున్నాడు. ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమైనటువంటి శివరాత్రి కూడా ఈ మాఘమాసము నందే వస్తును, దాని మహత్యం గురించి చెబుతాను విమును. ఏకాదశి నాడు మహావిష్ణువుకు ఎంత ప్రీతికరమైన రోజో అదేవిధంగా మాఘ చతుర్దశి శివ చతుర్దశి అంటారు, దీనినే శివరాత్రి అని కూడా అంటారు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది. ఆ రోజు నదిలో గాని తటాకములందు గాని నూతి వద్ద గాని స్నానము చేసి పరమేశ్వరుణ్ణి అష్టోత్తర శతనామావళి బిల్వపత్రములతో పూజించి ఆ ప్రసాదము స్వీకరించవలెను. ఆ రాత్రి అంతయు జాగరణ చేసి మరునాడు అమావాస్య స్నానము కూడా చేసినచో ఎంతటి పాపములు కలిగి ఉన్నను వెంటనే హరించుకుపోయి కైలాస ప్రాప్తి పొందును అని చెప్పాడు. పూర్వము శబరి నది తీరమునందు అరణ్యములో కులీనుడు అనేటువంటి బోయవాడు తన భార్యాబిడ్డలతో నివసిస్తూ ఉన్నాడు. అతనికి వేట తప్ప మరొక ఆలోచన లేదు. జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని భార్యాబిడ్డలకు పెట్టుకుంటూ ఉంటాడు. జంతువులు వేటాడటలో అతను గొప్ప నేర్పడివాడు, వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ఒకనాడు వేటకు వెళ్ళాడు యథావిధిగా. ఆ రోజు జంతువులు ఏవీ కనపడలేదు. సాయంకాలం దాకా వెయిట్ చేశాడు. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళటం మనసు అంగీకరించక పొద్దుపోయినను అక్కడే ఉండి ఆ రాత్రికి మారేడు చెట్టు పైకి ఎక్కి జంతువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తెల్లవారుతూ ఉండగా చలి ప్రభావం ఎక్కువగా వస్తున్నది. దాంతో తట్టుకోలేక ఆ మారేడు ఆకులను కప్పుకున్నాడు. ఆ కప్పుకున్నప్పుడు చెట్టు కదులుతుంది కదా, ఆ కొమ్మలకున్నటువంటి ఎండుటాకులు రాలి కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. ఆ రోజు మహాపర్వదినమైనటువంటి మహాశివరాత్రి. అందులో బోయేవాడు రాత్రంతా తిండి తినక జాగారం చేశాడు. తనకు తెలియకపోయిన మారేడు పత్రములు శివలింగముపై పడే విధంగా జరిగింది. శివరాత్రి మహిమ బోయవానికి ప్రాప్తించింది. కొంతకాలమునకు బోయవాడు ముసలివాడైపోయి ప్రాణములు వదిలాడు. వెంటనే యమభటులు వచ్చి ప్రాణములు తీసుకుని పోచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యవదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకుని శివుడి దగ్గరకు వెళ్ళారు. జరిగిన విషయమంతా యమభటులు యమధర్మరాజుకు తెలియజేశారు. అప్పుడు యమధర్మరాజు శివుని వద్దకు వెళ్ళాడు. యముడు, మహేశ, చాలా రోజులకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు మిక్కిలి సంతోషిస్తున్నాను. ఇంతకు ముందు మీ దూతను తీసుకువచ్చినటువంటి బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యములు లేక జంతువులను హింసించి చంపి వాటిని భుజించేవాడు. మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందువల్ల తిండి తినలేదు. ఆ రాత్రి చలి బాధ తట్టుకోలేక బిల్వపత్రములు కప్పుకున్నాడు. కానీ చిత్తశుద్ధితో శివలింగములకు పూజ చేయలేదు కదా, అతనికి కైలాసమును గట్టు తీసుకుని పోవటం భావ్యమా? యమధర్మరాజా, ప్రీతికరమైనటువంటి మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నా పైన వేసి
తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఈ బోయవాడు పాపాత్ముడైనా ఆనాటి శివరాత్రి వ్రతమహిమ వలన నా సాయుధ్యము కలిగినది అని పరమేశ్వరుడు యమునికి వివరించాడు. అంత యమధర్మరాజు చేసేది ఏమీనూ లేక శివునకు నమస్కరించి వెళ్ళిపోయాడు. మాఘపురాణం 20వ అధ్యాయం సంపూర్ణం.